కాబట్టి అటువంటి పేరు పెట్టుకున్నందుకు మనం మిగతా వక్కర్ల కన్నా మిగతా వానర్స్ కన్నా కూడా భిన్నంగా మనం కనపడవలసిన అవసరం ఉంది. మనం నీతి నిబద్ధత నిజాయితీతో మనం ఎప్పుడైతే పనిచేశామో డెఫినెట్గా ఈ యూనియన్ ఉన్న సభ్యులందరూ కూడా మంచిగా ఉన్నారు, సమాజకు సేవ చేస్తూ ఉన్నారు. అలానే వృద్ధులకి పిల్లలకి ఏదైతే మీ యొక్క షెడ్యూల్లో ఈ యొక్క బాక్సులు పెట్టి తద్వారా దాని మీద వచ్చినటువంటి సొమ్ముని పేదలకి వృద్ధులకి అలానే అనాథలకి పెట్టాలని ఏ లక్ష్యంతో అయితే మీరు ఈరోజు నా చేత ఓపెన్ చేయించారో అలాంటి కార్యక్రమాలు చేయడం ద్వారా సమాజంలోనూ మానవ సేవే మాధవ సేవ అని మన అందరికీ తెలుసు. కాబట్టి అటువంటి మానవ సేవ చేయడం ద్వారా మానవ సేవ చేసినట్లుగా అవుతుంది. కాబట్టి ఆ దిశలో మీరంతా కూడా ముందుకు నడవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. ఏదేమైనప్పుడు కూడా మీ యూనియన్ దినదినాభివృద్ధి చెందాలని, అలాగే యూనియన్ ద్వారా యూనియన్ సభ్యులకి ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగినా తక్షణమే యూనియన్ కూడా స్పందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ఆ దిశలో పయనించినప్పుడు డెఫినెట్గా యూనియన్ యొక్క లక్ష్యాలు, యూనియన్ నిర్మాణం చేయడానికి కావాల్సిన పరిస్థితులు స్పష్టంగా పరిష్కరించడానికి దోహదపడుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి మీ యూనియన్కి గౌరవ అధ్యక్షులుగా కూడా ఎన్నుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ముగిస్తాను.